రాగి ఉప్మా అని చెప్పాను కదా, అది చేసుకుందాం. మనం ఉప్మా చేసుకునేటప్పుడు మీరు వెన్న వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. కొంచెం నూనె వేద్దాం, కొంచెం అంత ఆవాలు, జీలకర, ఇక మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు. కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయలు, ఎందుకంటే అందులో ఉల్లిపాయలు మొత్తం ఫినిష్ చేస్తాను కదా, ఇందులో పచ్చిమిరపకాయలు. కొంచెం ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ముందు ఉప్మా రవ్వ, దాన్ని లైట్గా పొడి పొడిగా వేయించుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, అయితే వేడి నీళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇలా చేసినా పర్లేదు. రాగి పిండి, ఈ రాగి పిండి కూడా వేసి దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఇలా కలపడం వల్ల మనకి చూడండి పొడి పొడిగా, అలాగే ఆ రవ్వ మన రాగి ఉప్మా లైట్గా వేగుతుంది. ఇందులో నీళ్లు వేసేసి గడ్డలు కట్టకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఎటువంటి గడ్డలు లేకుండా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి అందులో నూనె ఉంది, మనకు కావలసిన ఉప్పు అన్నీ వేసాను. దీంట్లో ఈ విధంగా స్లోగా కలుపుకోండి. ఉప్మా రెడీ అవుతుంది, మంట తగ్గించేస్తాం. ఇక్కడ నా ఉప్మా కావాల్సిన విధంగా, ఆహా పర్ఫెక్ట్. ఇది చల్లారితే ముద్ద కూడా కట్టచ్చు, వేడి వేడి మీద ఇలా కూడా తినచ్చు. దీంతో నా సామిరంగా ఈ చేపల పులుసు వేసుకొని తింటే దాని రుచే వేరు. మన రాగి తోటి ఆ ఫిష్ పులుసు తోటి ఇలా ఇలా చేత్తో కలుపుకొని తింటుంటే దాని మజానే వేరు. సో ప్లేట్లో నా రాగి ఉప్మా. రాగి ఉప్మా చేసుకోవడానికి నూనె, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రవ్వ వేసి కొంచెం వేయించి తగినంత ఉప్పు, రాగి పిండి వేసి నీళ్లు పోసి చూపించిన విధంగా కుక్ చేసుకోండి. మీకు కావలసిన కన్సిస్టెన్సీ చేసి చేపల పులుసుతో వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.